హే గాయ్స్ అస్సలాము అలైకుమ్ ఎవ్రీవన్ మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. నేను రోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి ఏగల్ అనేది వెంకటేశ్వర కాలనీకి వచ్చిన అన్న పేరు ముత్యం. ముత్యం అన్న గారు కాల్ చేశారు, ఇక్కడ స్నేక్ ఉందంట చూద్దాం, దాన్ని రసల్ స్వైపర్ అని చెప్పారు. రసల్ స్వైపర్ కామన్ సెన్ భవన్ సాల్పర్. మిత్రులారా, మీరు చూస్తున్నది రసల్స్ వైపర్. దీంట్లో హెమోటాక్సీ వెనమస్ ఉంటది ఫ్రెండ్స్. ఈ స్నేక్ బైట్ అయితే గనక అందరం అది చూంటారు. మిత్రులారా, మీరు చూస్తున్నది రసల్స్ వైపర్. దీంట్లో హిమోటాక్సిక్ వెనమస్ ఉంటుంది. ఇది బాగా డేంజర్ అయిన పామ్ ఇది. దీనికి కోపం వచ్చినప్పుడు విసిలేస్తుంది. నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రాకుండా అని చెప్తుంటుంది. చూస్తున్నారా, ఇది లైట్ లైట్గా విసిలేస్తుంది. ఇది బాగా విషపూరమైన స్నేక్ ఇది. ఈ స్నేక్ గనక బయట అయితే మనిషి బ్రతుకుడు కష్టం. కాలు చెయ్యికి బయట అయితే గ్యాంగ్రింగ్ అవుతుంటుంది. బ్లాక్ ఐటమ్ కానీ బ్లాక్ కవర్ కానీ చూపిస్తే అది భయపడుతూ ఉంటుంది. చూస్తున్నారా, ఒక్క సెకండ్లో ఇట్లా బయట చేస్తుంది, కోపం వచ్చింది. ఇలాంటి స్నేక్స్ తోటి కూడా జాగ్రత్త ఉండాలి. ఎక్కువ సేపు ఆటలు ఆడద్దు. రెస్క్యూ చేసిన తర్వాత ఎంత తొందర అయితే అంత తొందరగా బ్యాగ్లో వేసుకుంటే బాగుంటుంది. దీని యొక్క కూరలు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. కొంతమంది దీన్ని కొండ చిల్వ అనుకుంటారు. ఇది కొండ చిల్వ ప్యాటర్న్స్ వేరే ఉంటాయి, దీని ప్యాటర్న్స్ వేరే ఉంటాయి. దీని యొక్క కూరలు హాఫ్ ఇంచ్ ఉంటాయి. వెనం చూస్తున్నారా, ఇదిగో దీని యొక్క వెనం చూడండి. ఈ యొక్క చుక్క డ్రాప్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ చుక్క డ్రాప్ తోటి మాక్సిమం
20 నుంచి 25 నంబర్స్ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎంత విషయం ఇచ్చిన చూడండి, బాగా డేంజర్ అయిన స్నేక్ ఇది. ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని కొండ చిల్వ అనుకొని కూడా పట్టుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొండ చిల్వ ప్యాటర్న్స్ ఆర్మీ కలర్ ప్యాటర్న్స్ ఉంటాయి చూస్తున్నా. ఇది నేను వేసుకున్నా చూడండి ప్యాంటు, ఈ కలర్లు ఉంటాయి కొండ చిల్వ ప్యాటర్న్స్. దీని యొక్క ప్యాటర్న్ ఇట్లా 888 ఆకారంలో ఉంటుంది చూడండి. ఇదిగో కొంతమంది అంటుంటారు స్నేక్ ఒక్కసారి కరిచిన తర్వాత రెండోసారి కరవదు అంటుంటారు, ఇదంతా ఫేక్ బ్రదర్. ఫస్ట్ టైం కరిచినప్పుడు కూడా ఎంత వెనం ఇడిచింది నాకు, అంతకంటే ఎక్కువ వెనం సెకండ్ బైట్లో కూడా ఇడిచింది. ఈ థర్డ్ బైట్ ఇది, సారీ థర్డ్ బైట్లో కూడా అంతే వెనం ఇడిచింది చూడండి. ఇది బాగా విషపూరమైన స్నేక్ ఇది. దీని యొక్క కూరలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హెడ్ క్యాచ్ చేసేటప్పుడు ప్లీజ్ జాగ్రత్త, మేము చేసినట్టు ప్లీజ్ దయచేసి మీరు కూడా ఇలా చేయకండి, ఎందుకంటే మేము ప్రొఫెషనల్లీ దీని గురించి ట్రైనింగ్ తీసుకొని మేము రెస్క్యూ చేస్తుంటాం ఫ్రెండ్స్. దీని కూరలు చూడండి, హాఫ్ ఇంచ్ ఉంటాయి. దీని ఒక తీత్ చూడండి, పెద్దగానే చూడండి. ఈ తీత్కు చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ నుంచే వెనం అనేది బయటికి వస్తుంటుంది, రిలీజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీని కూర చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది ఎందుకు చూపిస్తున్నామంటే ఇది బాగా డేంజర్ అయిన పాము, పబ్లిక్ దీన్ని ఎవరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే గనక ప్రమాదం అవుతుంది. ఇది బాగా డేంజర్ అయిన పాము. ఈ డబ్బలు డబ్బు డబ్బులు వేసేటప్పుడు ఫ్రెండ్స్ జాగ్రత్త ఉండాలా, ఇలాంటి సమయంలో కూడా బయట ఛాన్సెస్ కూడా ఉంటుంది. డబ్బులో ఎట్లా వేయాలో కూడా చూపిస్తాను చూడండి. దీని కూరలు చూడు, బయటకు పెట్టుకొని రెడీలో ఉంది. ఏ కొద్ది మిస్టేక్ అయినా నాకు బయట అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. డబ్బులు వేసేటప్పుడు హెడ్ కిందికి పెట్టుకోవాలి, ఇట్లా కిందికి పెట్టుకొని తీసాయి. మిత్రులారా, ఒకవేళ నా పని నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తామూల్ ఆఫీస్ 7 నుంచి 7 సెవెన్ ఎనిమల్స్. జై హింద్.